తే నీటి మూటలే అన్నటువంటి వార్తను ప్రధానంగా ఎలా చేశారు కాగితాలపైనే ప్రాజెక్టులకు ప్రధాన్యం ఇచ్చేది లేదు నిర్మాణం పూర్తి చేసేది లేదు పాతవి నలభై రెండు ఎప్పటికీ పూర్తయ్యాను ప్రాధాన్య జాబితాలోని మళ్లీ కొత్తవి రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ అధికారులకు వచ్చాక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఒకవైపు నత్తనడకం సాగుతుంటే మరికొన్ని ప్రాజెక్టులు ప్రాధాన్య జాబితాలో చేర్చడం చర్చనీయాంశం అవుతుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో కేవలం ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది కోట్లు వెచ్చించి ఐదు ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకున్న చిన్న ప్రణాళికే ఇంతవరకు అమలు చేయలేకపోయారు అలాంటిది తొలి మళ్ళీ ప్రధాన ప్రాజెక్టులో మరిన్ని కొత్త ప్రాజెక్టులు ముఖ్యమంత్రి సూచనల మేరకు జలవనరుల శాఖ అధికారులు చేర్చారు నిధులు వెచ్చించి పనులు వేగం పెంచి ఒక్కో ప్రాజెక్టు పూర్తి చేస్తూ వెళ్లే ఒరవడిలో మరికొన్ని కొత్త వాటికి ప్రాధాన్య స్థితి కల్పించారంటే అర్థం ఉంటుంది ప్రాజెక్టుల నిర్మాణాన్ని అత్తనడక సాగుతున్న సందర్భాల్లో కాగితాలపై ప్రాధాన్యాలు నిర్ణయించుకొని సాధించేదేముంది అనేటువంటి చర్చ జలవనరుల శాఖలోనే జరుగుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి అలవాటు సహజం ప్రాజెక్టులను అత్తనాడుకునే వస్తే నేను వార్త రాయడంలో తప్పలేదు కానీ ఒక మైండ్ గేమ్ రోజు ఒక నెగిటివ్ వార్తతో ప్రారంభించటం తద్వారా విరక్తి పుట్టాల ప్రజలకు ప్రభుత్వం మీదన అన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన రోషయ్య ఎందుకు పూర్తి చేయాలా కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు పూర్తి చేయలేలా చంద్రబాబు ఎందుకు పూర్తి చేయాలా అక్కడ కేసీఆర్ ఎందుకు పూర్తి చేయాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మూడేళ్లలోనే ఎందుకు పూర్తి చేయలేదు అన్న వార్త ఖచ్చితంగా దీంట్లో ప్రాధాన్యత క్రమం గురించి అది ప్రభుత్వాలు ఇంతకుముందు మరి అయ్యే ప్రాజెక్టుల్లో ప్రాధాన్యత అని చెప్పి ఒక పట్టిసేమే కదా కంప్లీటెడ్ అది కూడా ఏంటి కేవలం ఒక లిఫ్టింగ్ ప్రాజెక్ట్ అంతే కదా దాన్ని అప్పుడు మరి మిగతాయన్ని ఆపేసినట్టే కదా బట్ రాసామా అంటే లేదు అప్పుడు అసలు అది ఏది అక్కడ నీళ్ళు ఇచ్చేస్తున్నారు ఇక్కడ నీళ్ళు ఇచ్చేస్తున్నారు జనానికి అయితే తెలుసు కాబట్టి అక్కడ నీళ్ళు వచ్చినాయో లేకపోతే ఉట్టి పంపులు తిప్పారో ఓట్లేశారు కానీ వీళ్ళు మాత్రం ఆనాడు అద్భుతం జరిగినట్టు మిగతా ప్రపంచాన్ని నమ్మించారు ఇప్పటికీ ఒక విచిత్రమైనటువంటి దీంట్లోనే ఉంటారు ప్రాజెక్టులకు సంబంధించి అసలు ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి ఏంటనేటువంటి వాటి దాంట్లో ఏది వేగంగా పూర్తి చేయడానికి ఎంత బడ్జెట్ ఉందో ఓ పక్కన అప్పులు చేయొద్దు డబ్బులు తీసుకోవాలి ఉచితాలు ఇవ్వద్దు అంత ప్రభుత్వం ఎలా నడవాలో మేమే నిర్దేశిస్తామనేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇక వాళ్ళ అలవాటు పోదు కాబట్టి వదిలేయడమే